సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు పట్లూరి రాజు అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి క్రాస్ రోడ్ వద్ద ఉన్న కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి యాదవరావుతో కలిసి పట్లూరి రాజు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిల సహకారంతో కొనుగోలు కేంద్రాలు సజావుగా సాగుతున్నాయి. మండలంలో సహకార సంఘాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో 30 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 2,10,000 బస్తాల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగరై సహకార సంఘం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల నాయకులు కెఏ యాదవరావు, మాజీ ఎంపీటీసీ ఏమా వెంకటేశం, తోట శంకరయ్య, సీఓ బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరపేట మండలానికి సంబంధించి దాదాపు ఉమ్మడి మండలానికి సంబంధించి 30 సెంటర్లు అంటే 4 సొసైటీలు 3 ఐకేపీలతోటి ఉమ్మడి మండలంలో 30 సెంటర్ల ద్వారా సుమారు 2,15,000 బస్తాలు ఇప్పటికీ కొనుగోలు చేయడం జరిగింది. హమాలి సమస్య కానీ రైస్ మిల్ సమస్య అయితే లేదు. ఇప్పటికైతే దాదాపు ప్రతి సెంటర్ నుంచి కూడా 1-2 లారీలు కంపల్సరీ ప్రతిరోజు కూడా తూకం వేసి లారీలు పంపించడం జరుగుతూ ఉంది. రైస్ మిల్ కూడా తొందరనే అలర్ట్ చేసి ఈ యొక్క గారి రైతుల పట్ల పక్షపాతని తిరగడానికి ఇదే నిదర్శనము. మరి ప్రతి కేంద్రం నుంచి గతమున వడ్ల కొనుగోలు ముమ్మరంగా జరుగుతున్నది. మరి రైతుల ఖాతాలో రూపాయలు జమ చేయవలసిందిగా శంకరంపేట మండలం తరఫున, మా గవలపల్లి గ్రామం తరఫున మరి వారిని తొందరగా రైతులకు డబ్బులు వేసి మేలు చేయాలని చెప్పి కోరుచు. గౌరవ కేసీఆర్ గారి ఆదేశానుసారం మా సొసైటీ జంగరా సొసైటీ పరిధిలోని 5 కేంద్రాల్లో సజావుగా నడిపిస్తున్నాం. రైతులకు కూడా ఇబ్బంది లేకుండా, లారీలకు కానీ దేనికని ఇబ్బంది లేకుండా అన్ని రకాలలో చర్యలు తీసుకుంటున్నాం. తొందరగా డబ్బులు వేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం.